ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు పాస్కా మూడవ ఆదివారము ఆయనకు విధేయత చూపువారికి వారికి దేవుడు బహుమానముగా పంపిన పవిత్రాత్మయు మేమును జరిగిన ఈ సంఘటనలకు సాక్షులము మొదటి పఠనము అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు మరియు నలభై వచనం నుండి నలభై ఒకటో వచనం వరకు అధికారి అతని పనివారము అపోస్తులను లోనికి తీసుకుని వచ్చి విచారణ సభ ఎదుట నిలువబెట్టిరి తరువాత ప్రధాన యాజకుడు మీరు ఏసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి అయినను మీరు ఎరుషులేము నందంతటా మీ బోధనలను వ్యాపింప చేసితిరి ఏసు రక్తపాతమునకు మమ్ము బాధ్యులను చేయుటలో మీ ఉద్దేశము ఏమున్నది అని వారితో పలికెను అందుకు పేతురు తదితర అపోస్తులు వారితో మేము మనుషులకు కాక దేవునికి విధేయులము కావలేను మీరు ఏసును సిలువపై చంపితిరి ఆయనను మన పితరుల దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను ఇజ్రాయేల్ ప్రజలకు పశ్చాత్తాపడు అవకాశమును కల్పించుటకు వారి పాపముల క్షమింపబడుటకు దేవుడు ఆయనను వారికి నాయకునిగా రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చుండుబెట్టుకునేను దేవుడు తన పట్ల విధేయత చూపు వారికి అనుగ్రహించిన పవిత్రాత్మయును మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము అని బదులు పలికిరి పిమ్మటవారు అపోస్తులులను లోనికి పిలిపించి కొరడాలతో కొట్టించి మరలా ఏసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిత్రి యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీవు నన్ను విపక్తు నుండి తప్పించితివి కనుక నేను నిన్ను స్తుతింతును చంపబడిన గొర్రెపిల్ల శక్తి భాగ్యము వైభవము స్తోత్రములు పొందుటకు యోగ్యమైనది రెండవ పఠనము పునీత యోహానుగారు రాసిన దర్శన గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వచనం నుండి పద్నాలుగవ వచనం వరకు యోహానునైన నేను ఒక దృశ్యమును చూసి తిని కోట్ల కొలదిగా దేవదూతలు పాటల వింటిని ఆ నాలుగు జీవులు పెద్దలు అందరును సింహాసనము చుట్టూ నిలుచుండి ఇట్లు బిగ్గరగా పాడిరి చంపబడిన గొర్రెపిల్ల శక్తి భాగ్యము జ్ఞానము బలము గౌరవము వైభవము స్తోత్రము పొందుటకు యోగ్యమైనది త్రిలోకము ఎందలి ప్రతి జీవిని జలచరములను అన్నిటినీ సృష్టి ఎందలి జీవకోటినంతటినీ నేను వింటిని వారు ఇట్లు పాడుచుండిరి సింహాసనాశీనునకు గొర్రెపిల్లకు స్థుతి గౌరవము వైభవము ప్రాభవము శాశ్వతముగా కలుగునుగాక ఆ నాలుగు జీవులు ఆమ్మిన్ అని సమాధానముసగెను పెద్దలు సాగిలపడి పూజించిరి ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు హలెలూయా వచ్చినము హాలెలూయా హాలెలూయ జేసు రక్షక మాకు దివ్య గ్రంథముల అర్థమును బోధింపుము నీవు మాట్లాడునప్పుడు మా హృదయములు దివ్యాగ్ని చే కొనున్నట్లు చేయుము హలే ఏ ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పంతొమ్మిదవ వచనము వరకు పిమ్మట యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరలా దర్శనము ఇచ్చెను అదెట్లన సిమోను పేతురు దిదీము అనబడు తోమా గలిలియాలోని కానా నివాసియగు నథానియేలు జబదాయి కుమారులు మరి ఇద్దరు శిష్యులు ఒకచోట ఉండిరి సిమోను పేతురు వారితో నేను చేపలు పట్టబోవుచున్నాను అనే పలుక వారు మేమును నీ వెంట వచ్చేదము అనిరి వారు బయలుదేరి పడవ ఎక్కిరి కాని ఆ రాత్రి అంతయు వారికి ఏమియు దొరకలేదు ప్రాతకాలమున యేసు సరస్సు తీరమున నిలవబడి ఉండెను కానీ శిష్యులు ఆయనను యేసు వారిని బిడ్డలారా మీ యొద్ద తినటకు ఏమైనా ఉన్నదా అని అడుగగా లేదు అని వారు బదులు పలికిరి అప్పుడు ఆయన వారితో పడవకు కుడివైపున వలవేయుడు చేపలు దొరుకును అని చెప్పెను వారట్లే వలవేసిరి చేపలు ఎక్కువగా పడుటచే వారు వలను లాగలేకపోయిరి అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో ఆయన ప్రభువే అనెను ఆయన ప్రభువు అని వినినంతనే వస్త్రహీనుడై ఉన్న సిమోను వస్త్రమును చుట్టుకొని సముద్రములో దూకెను తక్కిన శిష్యులు చేపలతో నిండి ఉన్న వలను లాగుచు ఒడ్డునకు వచ్చిరి వారు తీరమునకు ఎక్కువ దూరమున లేరు రెండు వందల మూరల దూరమున మాత్రమే ఉండిరి వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అచ్చట బొగ్గుల మంటను దానిపై ఉన్న చేపను రొట్టెను చూచిరి యేసు వారితో మీరు ఇప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకొని రండు అనెను సిమోను పేతురు పడవను ఎక్కి నూట ఏబది మూడు పెద్ద పెద్ద చేపలతో నిండిన వలను ఒడ్డునకు లాగెను ఇన్ని చేపలు ఉన్నను ఆ వల పిగులలేదు వచ్చి భుజింపుడు అని యేసు వారిని పిలిచెను వారు ప్రభువు అని వారు ఎరుగుదురు కనుక శిష్యులలో ఎవడును మీరెవ్వరు అని ఆయనను అడుగా సాహసింపలేదు ఏసు వచ్చి రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను అట్లే చేపను కూడా వారికి పంచి ఇచ్చెను మృతులలో నుండి లేపబడిన పిమ్మట ఏసు శిష్యులకు దర్శనం ఇచ్చుట ఇది మూడవ పర్యాయము వారు భుజించిన పిమ్మట యేసు సిమోను పేతురుతో యోహాను పుత్రుడవైన సిమోను నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగెను అందుకు పేతురు అవును ప్రభు నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదువు అని సమాధానమిచ్చెను అప్పుడు యేసు నీవు నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పెను యోహానుపుత్రుడువైన సిమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు రెండవ పర్యాయము అతనిని అడిగెను అవును ప్రభు నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదువు అని పేతురు బదులు చెప్పెను నా గొర్రెలను మేపుము అని యేసు చెప్పెను యోహాను పుత్రుడవైన సిమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా అని మూడవ పర్యాయము యేసు అతనిని అడిగెను నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు మూడవ పర్యాయము అడిగినందున పేతురు మనసు నచ్చుకొని ప్రభు నీకు అంతయును తెలియును నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అనెను అప్పుడు ఏసు నా గొర్రెలను మేపుము అనెను ఆయన అతనితో నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నీవు యువకుడవై ఉన్నప్పుడు నడుము కట్టి నీవు వెళ్ళదలిచిన చోటుకు వెళ్ళడివాడవు కానీ నీవు వృద్ధుడవైనప్పుడు నీ చేతులు చాచెదవు అప్పుడు వేరొకడు నిన్ను కట్టివేసి నీవు వెళ్ళుటకు ఇష్టపడని చోటుకు తీసుకొని పోవును అని చెప్పెను పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమపరపబోవుచున్నాడు సూచించుటకు ఆయన ఇట్లు పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక